ఎలా అనిపించింది థియేటర్ లో ఆడియన్స్ మధ్యలో చూసుకుంటే రెస్పాన్స్? వాళ్ళు ప్రతి డైలాగ్ ప్రతి సీన్ కి నవ్వుతున్నారు, కేకలు, ఆ గోలగోల అది చూస్తే అది వింటుంటే నాకు అది సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో అంటే అంటే మీ స్టోరీస్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి, ఊపిట కథ తర్వాత మళ్ళీ డాగ్ తోటి చాలా రేర్ గా ఉంటున్నాయి అంటారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఆ రెస్పాన్స్? అంటే నేను అందుకే నేను టైం తీసుకుని స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ మూవీ కూడా అలానే ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ క్యారెక్టర్ తగ్గినట్టే మళ్ళీ వస్తాను. సో అంటే కొత్త కాన్సెప్ట్ కదా డాగ్ తోటి కాంబినేషన్, మీరు పబ్లిక్ ని అడిగితే చాలా బాగుంది అండ్ యూనిక్ గా ఉంది అంటున్నారు కాన్సెప్ట్. మీరు అంటే మీకు పర్సనల్ గా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఈ కాన్సెప్ట్ ఆయన నరేషన్ శ్రీధర్ గారు నరేషన్ ఇచ్చినప్పుడే అప్పుడే నేను అనుకున్నా ఇది చేయాల్సిందే, దీనికోసమే నేను వెతుకుతున్నా, దీనికోసమే ఇంత టైం తీసుకున్నా. సో ఇది కరెక్ట్ మూవీ మళ్ళీ రావడానికి. థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే మీరు లైవ్లో చూసారు కదా? అవును, అదే చెప్పాను కదా, వాళ్ళు ప్రతి డైలాగ్ నవ్వుతున్నారు, గోలగోల చేస్తున్నారు, ఆ సౌండ్ అది చూస్తేనే అది ఒక సాటిస్ఫాక్షన్. మీరు బిర్యానీ తిని ఆ ఒక లోపల నుంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, అది నాకు సాటిస్ఫాక్షన్. సో బ్రహ్మాజీ గారు కూడా అంటే మళ్ళా సార్ దీని తర్వాత మిమ్మల్ని కూడా డామినేట్ చేస్తే ఎంత యంగ్గా ఉన్నారంటారు? ఆయన యంగ్గా ఉన్నారా? అంటే కొంతమంది అంటున్నారు అబ్బాయి డాడీ ఇద్దరు చాలా యంగ్గా ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు ఆయన అంత యంగ్గా మెయింటైన్ చేస్తున్నారు కదా, నాకు కష్టమైపోతుంది, నేను కూడా ఆ రేంజ్ లో మెయింటైన్ చేయాలి. సో కష్టమవుతుందా మరి అలాంటిది? లేదు లేదండి, ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాను, నేను నా ప్రయత్నం చేసుకో. ఓకే, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఉన్నాయండి, రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒకటి సేమ్ ఓపిట కదా థీమ్తో మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్, అది పోలీస్ క్యారెక్టర్. పోలీస్ క్యారెక్టర్ అవును, అది మళ్ళీ టోటలీ డిఫరెంట్. టోటలీ డిఫరెంట్. థ్యాంక్ యూ. నేను చెప్తే బాగోదు, అమ్మాయి ఫస్ట్ స్టార్ట్ చేయాలి, అప్పుడు నేను టేక్ ఆఫ్ చేయాలి. ఈ బేబీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోతుంది, అందుకే బేబీ మధ్యలో ఆ బేబీ పేరు బాగా పండుతుంది. చెప్పేది. థ్యాంక్స్.